హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ తెలుగు వ్లాగ్స్. ఈ రోజు మనం చేసుకునే రెసిపీ అండి జిలేబీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను ప్రిపేర్ చేస్తూ చూపిస్తానండి. జిలేబీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, నాకు కూడా చాలా ఇష్టమే. కానీ ఈ రోజు మనం చేసుకునే జిలేబీ అండి ఫ్రూట్ తోటి ప్రిపేర్ చేసుకుంటున్నాము. యాపిల్ తోటి మనం జిలేబీ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. రండి, రెసిపీ యాపిల్ జిలేబీ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. అది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ముందుగా మైదా పిండి ఒక కప్పు తీసుకున్నాను. తర్వాత హాఫ్ కప్పు పెరుగండి, కొంచెం తగ్గించాను, ఫుల్గా వేయలేదు, మన క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చండి. హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడర్ అండి. ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ వేసి మనము బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుందాము. వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకుందామండి. మళ్ళీ జారుడు అయిపోతే బాగోదు, మనకి యాపిల్ డిప్ చేసినప్పుడు అంటుకోదు. ఇలా మొత్తం మనం బజ్జీల పిండి వచ్చే కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుందామండి. కలిపి చూపిస్తాను మీకు. ఈ విధంగా బజ్జీల పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి. ఈ విధంగా లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా నీట్గా ఇలా కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు యాపిల్ తీసుకొని మనం ముక్కలు కట్ చేసుకుందాము. నేను ప్రస్తుతానికైతే ఒక యాపిల్ తీసుకున్నానండి. దీని ఇలా స్కిన్ పీల్ చేసైనా కట్ చేసుకోవచ్చు, లేదు అలాగే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. నేను పీల్ చేయట్లేదండి, నేను అలాగే వేస్తున్నాను. ఇలా చిన్న చిన్నగా సర్కిల్స్ కట్ చేసుకుందాము. ఇలా ఈ మధ్యలో సీడ్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసేయాలండి. నేను కట్ చేసిన తర్వాత రిమూవ్ చేస్తాను. చూసారు కదా, యాపిల్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉండే ఈ సీడ్స్ అండి, ఇలా అనేసామంటే మనకి ఆ సీడ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అంతే, ఈ విధంగా యాపిల్ ముక్కలన్నీ కూడా, పీసెస్ అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసి చూపిస్తాను. నేను ఆయిల్ ఆల్రెడీ పెట్టేశానండి, ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇక మనము జిలేబీలు ఫ్రై చేసేసుకుందాము. ఆల్రెడీ మనం బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము, అలాగే యాపిల్ పీసెస్ కూడా ఈ విధంగా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాం కదండి. మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిలో ఈ యాపిల్ ముక్కల్ని ఇలా డిప్ చేసి వేసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేసుకొని తినొచ్చండి. చాలా సింపుల్ రెసిపీస్ ఇవన్నీ, వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. జిలేబీ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా, ఆ జిలేబీ చేయడం మనకి రాకపోయినా ఈ జిలేబీని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. పైగా ఫ్రూట్ తోటి రెడీ చేశాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి, జస్ట్ టూ సైడ్స్ మనం ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేనైతే స్టవ్ అయితే సిమ్లోనే పెట్టున్నాను. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి పైన ఉన్న బ్యాటర్ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి, లోపల ఫ్రూట్ అలాగే ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు. మనం యాపిల్ మామూలుగానే పచ్చిగానే తింటూ ఉంటాం కదా, ఇబ్బంది ఏం లేదండి. ఇదైతే ఫ్రై అయిపోయింది, తీసేస్తున్నాను. నేను ముందుగానే షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టానండి. కుంకుమ పువ్వు వేసి, ఇలాచి వేసి రెడీ చేసి పెట్టాను, అందులో వేసేస్తున్నాను.
వేద్దామండి. అన్ని ఫ్రై అయిపోయినవి. చూసారు కదండి ఎంత సింపుల్ గా చేసుకోవచ్చో ఈ రెసిపీ. చాలా చాలా ఈజీ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ లో చెప్పండి. ఈ విధంగా రిమైనింగ్ అన్ని కూడా ట్రై చేసి చూపిస్తాను. ఓకే అండి, నేను అన్నీ వేసేసాను. ఇవి మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. చాలా చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక స్టవ్ ఆపేస్తున్నాను. ఇవి కూడా మనము షుగర్ సిరప్లో వేసేసుకుందాము. ఇవి షుగర్ సిరప్లో వేసేస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచక్కర్లేదు, జస్ట్ మనం డిప్ చేసి తీసేసుకోవచ్చు. మనం ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. నేను ఆల్రెడీ షుగర్ సిరప్లోనే కుంకుమ పువ్వు, ఇలాచీ పౌడర్ రెండు వేసేసానండి. అందుకే నేను ఇప్పుడు ఈ బ్యాటర్లో ఏం వేయలేదు. మనం ఇప్పుడు ప్లేటింగ్ చేసేసుకుందామండి. దీని మీద కావాలంటే నట్స్ కూడా, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇలాంటివి సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. డెకరేషన్కి చాలా బాగుంటుంది. లేదంటే కుంకుమ పువ్వు జస్ట్ చల్లుకోవచ్చు, స్ప్రింకిల్ చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుందండి. లేదంటే చెర్రీస్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు చెర్రీనే పెడుతున్నానండి. ఇది మనకి ఎక్కువసేపు కూడా ఉండక్కర్లేదు, జస్ట్ వేసి తీసేసామంటే, వేడి మీద వేసేసామంటే చాలా చాలా తొందరగా ఇది మనకి సోక్ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే యాపిల్ జిలేబీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడివేడిగా, అంటే వేడిగా కాదులేండి, సిరప్ చల్లగా ఉంది కాబట్టి మనకి జిలేబీ మాత్రమే వేడిగా ఉంది. నేను చెర్రీ పెడుతున్నాను డెకరేషన్ కోసము. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే యాపిల్ జిలేబీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే జస్ట్ నేను టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉంది అని. చాలా టేస్టీగా ఉందండి, చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరొక రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.